ఏడ్చుకుంటా ఎందుకు చెప్పాలి అన్నాడు. నువ్వు చెప్ప ఎవరు చూసిల్లు? కళ్ళు జరుగుతుంది, నాకు కూడా ఘోరం కళ్ళు జరుగుతున్నాయి స్వీటి. ఇంటికి పోయేదాకా మాట్లాడు స్వీటి. నమ్మకం కోల్పోయినాను, అయిపోయింది. ఫోన్ చేయకుంటా నమ్మకం అనేది అయిపోయింది. ఇంకా నువ్వు నెంబర్ వన్ నిలబెట్టాలనుకున్నా, ఉంచుకుంటావని నేను అసలు అనుకోలేదు. నాకు జాబ్ వచ్చినట్టు నేను నిలబెడతాం అనుకున్నా. కొత్తది తెలుసా, తెలుసా నేను కష్టపడితే కన్ఫామ్ గా జాబ్ వస్తుంది తెలుసా. నిలబెడదాం అనుకున్నా నేను మా డాడీ దగ్గర. తెలుసు అంటే ఏమనుకుంటున్నా, తక్కువ చేస్తున్నావా? నేను అనుకుంటే ప్రతి ఒక్కటి చేయగలుగుతా. నేను ఇక్కడ అనుకున్నా కాబట్టి నీ దగ్గరకు వస్తాను. నేను అనుకుంటే ప్రతి ఒక్కటి చేస్తాను, ఒక్కటేనే కాదు. నేను నిలబెడదాం అనుకున్నా, ఏం లేకపోయినా కూడా నా దగ్గర ఉన్నాయి కదా. దాంతో నేను టాప్ లో ఒక రాజ్యం చేద్దాం అనుకున్నాను. నువ్వు రాజు రాని అనుకున్నా, అది నువ్వు ఇంట్లో మోసం చేస్తావు అనుకున్నా. ఫోన్ చేయితే కురా నువ్వు బాగా చేయాలని చెప్పిన, ఎందుకు చేసిన ఎంత నమ్మలేదా నువ్వు నన్ను? ఇంటికి ఫస్ట్ ఇంటికి పోయినాక కట్ చేసి అవసరం లేదు. నేను ఎట్లా పోతున్నావు ఎందుకు? తప్పు చేసింది నేనే. అవసరం లేదు, నువ్వు ఎట్లా పోతున్నావు? ఎట్లా పోతే నీకు ఎందుకు? నువ్వు నాకు ఫోన్ చేయకు. అవసరం లేదు నువ్వు నాకు ఫోన్ చేయడం. నువ్వు ఇంటికి పోయినాక నేను చేయను స్వీటి. జీవితంలో నమ్మకం చూపియ, నా ఉనికి కూడా నీకు తెలియనియా. నువ్వు ఫస్ట్ ఇంటి వెనక నాకు మా కట్ చెయ్యి. హలో, తీవ్ర మనస్తాపానికి గురయ్యాను అని చెబుతూ ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు. తను ప్రేమించిన అమ్మాయి, ఆమె స్నేహితుడు కలిసి కొన్ని నెలలుగా టార్చర్ చేస్తున్నారు. ఆ టార్చర్ తట్టుకోలేకపోతున్నాను, దాన్ని ఓవర్కమ్ చేయాలనుకున్నాను, అయినప్పటికీ నా వల్ల కావట్లేదు, అందుకే సూసైడ్ చేసుకుంటున్నాను, ఆత్మహత్య చేసుకుంటున్నాను అని అబ్బాయి చెబుతూ ఉన్నాడు. సో దీనిపైన పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు. మరి విచారణ ఎటువంటి విషయాలు వెలుగులోకి వస్తాయనేది కూడా మనం చూడాలి. అయితే అబ్బాయి మరణంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. పోలీసులకు వాళ్ళు ఫిర్యాదు చేశారు, బాధితులపై కఠినంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి అని చెప్పి అబ్బాయి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. బాధితులుగా మేము మా అబ్బాయి బాధితుడు, బాధితులకు న్యాయం చేయాలి అని పోలీసులను వేడుకుంటున్నారు. చూద్దాం మరి పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు, అసలు ఏం జరిగిందనే విషయం పైన ఏం తేలుతుంది అనేది చూద్దాం. నందు మాట్లాడతారు మీతో. నేను నీకు ఇష్టం లేదని చెప్పినా కదా, నాకు నువ్వు నచ్చట్లేదు అని చెప్పినా కదా. నేను చెప్తాను నమ్మట్లేదు వాళ్ళు, అందుకే అవును నిజం అని చెప్పి. అర్థం కాదండి, నేను నువ్వు నాకు నచ్చలేదని చెప్పినా కదా. నేను నువ్వు నాకు నచ్చలేదని చెప్పినా కదా. నువ్వు నాకు
ఎక్కడైనా తిరిగినా మా అంత తిరగలేదండి. చెప్పింది ఏ రాదు, నేనే చేసినా కానీ అందుకు చేయలేదని చెప్పు అంతే, చెప్పినట్టు చేయలేదు. సరేనా, హలో 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 మీకు నేను ఇష్టం లేదని చెప్పిందా లేదా? అవును చేసి నేను నాకు ఇష్టం లేదని చెప్పినా. నేను ఆయన తెలియదు ఎంత వద్ద నేను ఇబ్బంది చేసిన, చాలా ఇబ్బంది చేసిన. నేనేమన్నా నేను చేసిన ఇప్పుడు కూడా నేను చేస్తానని చెప్పాలి. మరి నేను ఎందుకు మరి ఇట్లా చేస్తాను, ఎందుకు ఫోన్ చేసి అట్లా చెప్తున్నావు? మరి నాకు కొంచెం అట్లా చెప్పినా బ్రో. సారీ బ్రో, క్షమించు బ్రో, మందు బ్రో, బాయ్.